బిస్మిల్లాహి రహమాని రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రియమైన సోదరులారా, చాలా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, నేటి రోజుల్లో ఖురాన్ చదవరాని అజ్ఞానుల సైతం ఖురాన్ పేరుతో ఇస్లాంను బోధిస్తున్నారు మరియు ఇస్లాం బోధనలను వక్రీకరిస్తున్నారు. ఉదాహరణకు బ్రదర్ షరీఫ్ను తీసుకుందాం. ఇతడు బహుశా నెల్లూరు జిల్లా వాసి. ఇతడు ఇస్లాం బోధనలన్నింటినీ వక్రీకరించాలని పట్టుబడినట్లున్నాడు. ఇతడు అజ్ఞానం వల్ల ఇలా చేస్తున్నాడు, మూర్ఖత్వం వల్ల ఇలా చేస్తున్నాడు, కొవ్వు వల్ల ఇలా చేస్తున్నాడు, అర్థం కావడం లేదు. సోదలారా, ఇస్లాం యొక్క అమూల స్తంభాలైన నమాజ్, రోజా, హజ్, జకాత్ను ఈ అజ్ఞాని తిరస్కరించాడు, రిజెక్ట్ చేశాడు, అవసరం లేదన్నాడు. అంతేకాదు, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులు కూడా అవసరం లేదంట. పురుషులు గడ్డాను షేవ్ చేసి స్త్రీల మాదిరి కనబడాలంట. మొన్న జిన్నుల శైతాన్ల గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాడు ఇతడు. ఆ వీడియోలో జిన్నుల శైతాన్ల ఉనికి లేదని బోధించాడు. జిన్నన్న, శైతానన్న, ఇంగ్లీష్ అన్న మనిషే అంట. ఇతని వీడియోని వినండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదర మహాశైలరామ్, ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా ఇస్లాం ప్రచారం అనేది చేస్తుంటాడు, బాగా కష్టపడుతూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి కొన్ని వీడియోలు నా వీడియోలో చూశాడు. చూసి కొన్ని కొన్ని వీడియోలు నేనేం చెప్తున్నానంటే, ఈ సృష్టిలో దయ్యాలు, భూతాలు, పిశాచాలు, ప్రేతత్వంలో ఏమీ లేవు, అంతా డూప్ అంతాను, ఏం లేవు అని నేను అన్నాం. అంటే ఆ వ్యక్తి అడిగాడు, ఖురాన్లో జిన్నులు అనేటువంటి ప్రస్తావన ఉంది కదా, నువ్వు ఎలా లేవు అని చెప్తావు, దీని గురించి నాకు క్లారిటీ ఇవ్వు, అంటే నువ్వు లేవని చెప్తే అయిపోద్దా, దాని గురించి నిరూపించాలి కదా అని కూడా అతను అడిగాడు. మంచిదే, వాస్తవమే. అయితే నేను అతనికి చెప్పాను, నేను ఒక విషయాన్ని చెప్తా, ఖురాన్లో ఉండే విషయాన్ని, దానిని బాగా బుద్ధి జ్ఞానం పెట్టి ఆలోచిస్తే అర్థమవుతూ ఉంది. ఇంకా అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోకపోవడం మీ ఇష్టం. మీరు నమ్మమని నేను చెప్పను, నమ్మొద్దని నేను చెప్పను, దేవుడి ఇచ్చినటువంటి బుద్ధి జ్ఞానాన్ని పెట్టి ఆలోచించండి అని నేను చెప్తాను. ఎందుకంటే మనం జిన్నులని ఉన్నాయని నమ్ముతున్నాం, కానీ జిన్ అనేది అంటే జిన్ అంటే ఒక దయ్యం అనే విధంగా నమ్ముతున్నాం. జిన్ అన్నా, షైతాన్ అన్నా, ఇబ్లీస్ అన్నా ఒక దయ్యాల్లాగా మనం నమ్ముతున్నాం. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకు దయ్యం అనేది కనిపించదు. నేను ఇంటర్మీడియట్ చదివేప్పుడు శ్మశానంలో అర్ధరాత్రి 12 గంటలకు నిద్రపోయే ఒక్కనే, మా ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసి, ఎవరైనా నాయన దయ్యాలు లేవురా అంటే, లేదు లేదు నీవు ఆడు పడుకుంటే దయ్యం వస్తుంది అంటే, ఆడు పడుకున్న దయ్యం రాలా ఏమి రాలి, మీరు కావాలంటే మా ఊరికి వచ్చి అడగండి, చెప్తారు అందరూ, సాక్ష్యం ఇప్పుడు కూడా ఉంది. అట్లాగనమాట, దయ్యాలు లేవు. తర్వాత ఈ ఆలేది జమాత్లోకి ఉన్నప్పుడు, ఈ ఆలేది జమాత్ వాళ్ళు ఉంది, దయ్యం ఉంది, దయ్యం ఉంది, చేతబడి జరగద్ది, భూతాలు దయ్యాలు పట్టుకుంటాయని ఎన్నో చెప్తే, ఎన్నో దగ్గరికి తిరిగాను, మంత్రగాళ్ళ దగ్గరికి, భూతగాళ్ళ దగ్గరికి, ఆలేది జమాత్ దయ్యాలు విడిపిస్తామని కొందరు బాబాల దగ్గరికి, చాలామందికి తిరిగాను, తిరిగి 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 కాళ్ళు చేతులు వాటి అలసిపోయాయి, కానీ నాకు దయ్యం అయితే కనిపించలేదు. ఎందుకంటే దయ్యం అనేది లేదు, కానీ వీళ్ళు నమ్మించాలని చూశారు, కానీ నాకు డౌట్ ఉంది, కానీ నేను నమ్మలేదు, చూస్తే నమ్మతానని చెప్పి కనిపించలేదు. సరే, అందరూ కూడా ఖురాన్లో ఈ జిన్నులను చూపించి దయ్యం ఉంది, దయ్యం ఉంది, దయ్యం ఉంది అని చెప్తారు. అయితే దీని గురించి దీన్ని బాగా పరిశీలిస్తే, వాక్యం 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 పక్కన పెట్టుకుని మొత్తం బాగా పరిశీలిస్తే కొన్ని అవసరాలు నాకు తెలిసింది. ఏంటంటే, జిన్ అంటే దయ్యం కాదు, భూతం కాదు. జిన్ అంటే అదే వేరే సృష్టి కాదు, మనిషిలోని ఒక క్యారెక్టర్ పేరు. జిన్ అన్నా, షైతాన్ అన్నా, ఇబ్లీస్ అన్నా, మునాఫిక్ అన్నా, మోమీన్ అన్నా, ముస్లిం అన్నా, ముష్రిక్ అన్నా, ఇవన్నీ ఒక మనిషిలోని క్యారెక్టర్లు పేరు నాకు తెలిసింది. ముస్లిం అంటే మంచివాడు అని, ముష్రిక్ అంటే అబద్ధాలను కల్పించేవాడు, మునాఫిక్ అంటే కపటుడు, మోసం చేసేవాడు. ఈ విధంగా అనమాట, షైతాన్ అంటే దేవుని యొక్క మాటలకి వ్యతిరేకంగా ఉండేవాడు, కాఫీర్ అంటే దేవుడి యొక్క వాక్యాలను నమ్మనేవాడు, సత్య తిరస్కారి అని, మోమిన్ అంటే విశ్వాసుడు అని, ఇబ్లీస్ అంటే దేవుడిచ్చినటువంటి జీవితం పట్ల విరక్తి చెందేవాడు అని, అలాగే జిన్ అంటే కూడా ఒక మూర్ఖుడు, ఒక మంచిని ఆలోచించి దానిని అమలు చేయడు, వాడికి నచ్చినట్టు వాడు ఉంటాడు, మనిషిని కూడా నాశనం చేస్తాడు పక్కన, వీడి నాశనం ఇది కాక పక్కన నాశనం చేస్తాడు. ఇవన్నీ ఒక క్యారెక్టర్ల పేరు అనమాట. అయితే ఖురాన్లో అక్కడ అల్లా చెప్పేది ఏమిటి అనేది మీకు చెప్తాను చూడండి. దేవుడు, సోదలారా, ఈ అజ్ఞాని ఇక్కడ 3 తప్పులు చేస్తాడు. 1, జిన్నుల ఉనికిని తిరస్కరించాడు. సోదలారా, జిన్నుల ఉనికి గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఏం చెప్పాడో మనం చూద్దాం. సూరే జారియాత్ ఆయన నంబర్ 56లో అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విధంగా సెలవిచ్చారు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియాబుదూ, నేను జిన్నులను మరియు మానవులను కేవలం నన్ను ఆరాధించటానికే సృష్టించాను. అదేవిధంగా సూరే రహమాన్ ఆయన నంబర్ 13 మరియు 14లో అల్లాహ్ సుబ్హానహు తాలా చాలా స్పష్టంగా ఈ విధంగా తెలియజేశారు,
وخلق الانسان من صلصال كالفخار وخلق الجن من مارج من نار నేను మానవుణ్ణి మట్టితో సృష్టించాను మరియు జిన్నును అగ్ని జ్వాలాలతో సృష్టించాను. సోదలారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో నేను జిన్నులను కూడా సృష్టించానని చాలా స్పష్టంగా తెలియజేసినప్పటికీ ఈ అజ్ఞానికి అర్థం కావటం లేదు. అర్థం కావాలంటే ఇస్లాంపై ప్రేమ ఉండాలి. ద్వేషం ఉన్నవారికి ఖురాన్ అర్థం కాదు, అల్లాహ్ మాటలు అర్థం కావు. సోదలారా, ఇతడు రెండో తప్పు ఏం చేశాడంటే జిన్నులు సపరేట్ సృష్టి ఏమి కాదట, జిన్నులు శైతాన్లు కూడా మనుషులట. ఓ షరీఫ్ గారు, మీ మాట ప్రకారంగా జిన్నులు కూడా మనుషులైనప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా నేను మనిషిని మట్టితో సృష్టించాను మరియు జిన్నును అగ్ని జ్వాలాలతో సృష్టించానని సపరేట్గా ఎందుకు చెప్పాడు? సపరేట్గా ప్రస్తావన చేసినాడంటే మానవులు మరియు జిన్నులు ఇద్దరు ఖచ్చితంగా వేరువేరు సృష్టులన్నమాట. సోదలారా, షరీఫ్ గారి తమ ప్రశ్న ఏమిటంటే ఇద్దరు ఒకరే అని మీరు వాగుతున్నారు, మీ దగ్గర ప్రూఫ్ ఏమిటి, దలీలేమిటి? అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు? ప్రవక్త గారు ఎందుకు చెప్పలేదు? సహాబాలు, తాబయీన్లు, ముఫస్సిరీన్లు, ముహద్దిసీన్లు, ఉలమాలు ఎందుకు చెప్పలేదు? అంటే మీలాంటి అజ్ఞానుల తెలివి బుద్ధి వీరందరికన్నా గొప్పదా? నాన్సెన్స్. సోదలారా, ఇతడు మూడో తప్పు ఏం చేశాడంటే ఎప్పుడు కూడా నాకు జిన్నులు కనపడలేదు, ఒకవేళ ఉన్నింటే కనపడేది కదా అని చెప్పుకొచ్చాడు. ఓ షరీఫ్ గారు, జిన్ను అనేది అరబిక్ పదం. అరబీ భాషలో కనబడరాని జీవిని జిన్ను అంటారు. అలాంటప్పుడు మీకు జిన్నులు ఎలా కనబడతాయి? మీరు జిన్నుగా మారండి, అప్పుడు మీకు జిన్నులు, షైతాను, ఇబ్లీసులు అందరు కనబడతారు ఇన్షాల్లా. సోదలా, రెండు విషయం ఏమిటంటే సహాబాలు ప్రవక్త గారిని మాకు జిన్నులు కనబడటం లేదు, అందువల్ల మేము జిన్నుల ఉనికిని నమ్మమని ఎప్పుడు చెప్పలేదు. అంటే నీవు సహాబాల కన్నా గొప్పవాడివా? నాన్సెన్స్. సోదలారా, సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జిన్నుల ఉనికి ఉందని తెలియజేశారు. వాటిని నమ్మాలి, విశ్వసించాలి, అప్పుడే మనము మరియు షరీఫు ముస్లింలు కాగలము. నేను నమ్మనంటే నీవు ముస్లిమే కాదు. నీతో చిన్న మనవి ఏమిటంటే షరీఫ్, నీవు డిక్లేర్ చేసే నేను ఇప్పటి నుండి ముస్లిం కాదు, నేను కాఫిర్ని, పీడ పోతుంది కదా. అమాయకులైన వారిని షరీఫ్ ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నావు? అల్లాహ్ సుబ్హానహు తాలా షైతాన్ షరీఫ్ నుండి ప్రతి ముస్లింను కాపాడుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సోదలారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. మీకు పుణ్యం లభిస్తుంది ఇన్షాల్లా. ఛానల్ను దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్.